పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపై విచక్షణ కోల్పోయి ఆడుతూ పాడుతూ తిరుగుతున్న మోడెల్ల బాలుడిపై తన ఖాకీ ప్రతాపం చూపించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అభము శుభము తెలియని ఆ చిన్నారికి కంటిపై తగిలిన గాయం ఆ తల్లికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల హెచ్పి గ్యాస్ కంపెనీ సమీపంలో ఒక అద్దె ఇంట్లో తన మోడెల్ల కుమారుడితో వాణి అనే మహిళ కాపురం చేసుకుంటూ ఉంది. ఇదే చోట వేరే ఇంట్లో రామచంద్రపురం సబ్ జైల్లో పోలీస్ కానిస్టేబుల్లాగా పనిచేస్తున్న రాము అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ కానిస్టేబుల్ ఇంటి పరిసరాల్లోకి వచ్చాడనే కోపంతో ఆ బాలుణ్ణి కానిస్టేబుల్ కంటిపై కొట్టడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అధిక రక్తస్రావం కావడంతో ఇక్కడ వైద్యులు బాలుణ్ణి విశాఖ తీసుకువెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై తల్లి వాణి కానిస్టేబుల్ రాముపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ కరోనాతో సెలవుపై ఉన్నట్లు తెలిసింది. బాగుంది, నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నానండి. పని చేస్తుంటే బయట ఆడుకుంటున్నారు అనుకున్నాను పిల్లలతో. పైన జి రాము కానిస్టేబుల్గా రెంట్ ఉంటారండి. ఆయన పైకి వెళ్ళారండి, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారంట. ఆయన కొడితే కొన్ని పోయిందని బాగు చెప్పాడండి. కొన్ని మీద ఏదో విస్కోటిని కొట్టాడంటండి. అప్పటి వరకు పడిపోయాడని అనుకున్నాను. బాగు చెప్పే వరకు తెలియదండి. బాబు ఏడుస్తున్నారని మూడో స్టేట్ వెళ్ళినప్పటికీ అడుగుతుంటే అతను అప్పుడే నిద్ర వేసినట్లు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోయాను గడిమేడండి. గడింటే బాగుంది కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసి కానీ ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి నైట్ అడిగాను బాబు పడిపోయావా ఏమైందని. అడిగితే నన్ను ఇలా పైన పోలీస్ అంటే కొట్టాడు, కంటి మీద బొబ్బకి చెక్కి మీద కొట్టాడు అని చెప్పాడు. శ్రీనివాస్ రామచంద్రపురం పట్టణంలో రామకృష్ణ సెంటర్లో గిరిమల హాస్పిటల్ పక్కన నల్లమూత వాణి అనే ఆమె నివసిస్తుంది. ఆమెకి భర్తతో కలిసి నివసిస్తుంది. ఆమెకి ఒక 3 సంవత్సరాల బాలుంది నల్లమూత ధన సిద్ధేశ్వర్. వీరింటికి పైనే డాబా మీద రామచంద్రపురం సబ్జెక్టులో హెడ్ వార్డర్గా పనిచేసే గర్భాపు రాము అనే వ్యక్తి కూడా అద్దెకు నివసిస్తున్నాడు. ఈ నల్లమూత వాణి వాళ్ళ యొక్క బాబు ధన సిద్ధేశ్వర్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ బాబు ఎక్కువగా కూడా పైకి వెళ్ళి ఈ రాము వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం అవి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ బాబు 3 సంవత్సరాల బాబు రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. మరొక 8 సంవత్సరాల బాబు కూడా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో 3 సంవత్సరాల బాబు ధన సిద్ధేశ్వర్ మరి యొక్క బాబు ఇద్దరు కూడా రాము వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంటే ఆయనకి కొద్దిగా డిస్టర్బెన్స్గా అయి ఉంది. చేతిలో బొప్పాసుకాయ చెప్తున్న చాకుని ఈ బాబు పిల్లల మీద విసిరాడు. పిల్లల మీద విసిరిన తోటికి ఆ చాకు ధన సిద్ధేశ్వరి 3 సంవత్సరాలు కలిగిన బాబుకి కంటికి తగిలి కన్ను గాయమైంది. వెంటనే ఈ బాబు అరుపులకి కింద ఉన్న వారి యొక్క తల్లి వెంటనే పైకి వెళ్ళి బాబుని చూస్తే కన్నుకి గాయమైంది, కొద్దిగా రక్తం కూడా కాలుతుంది. వెంటనే వారు ఏం జరిగిందని ఆ బాబుని తల్లి అడిగితే పోలీస్ అంకులు కొట్టారని వెంటనే ఆ బాబు చెప్పాడు. గాయం చిన్నదిగా కనబడింది తల్లికి. వెంటనే ఆమె రామచంద్రపురం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ ఐ హాస్పిటల్లో టెస్ట్ చేయించారు. ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళమని కూడా చెప్పినట్టున్నారు. చిన్న గాయం అని చెప్పి దాని కూడా నిర్లక్ష్యం చేసి కొద్ది రోజుల తర్వాత గాయం తగ్గకపోయేసరికి వైజాగ్ అఖీరా కంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయింది. ట్రీట్మెంట్ పొందితే అప్పటికే లేట్ అయింది. ఇన్ఫెక్షన్ లోపల కన్ను గుడ్డు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కన్ను చూపు కూడా కొద్ది ఇబ్బందికరంగా పోతుందని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పిన దాని మీద ఆమె 4వ తారీఖున రామచంద్రపురం పోలీసు గురించి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసి దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. అది ఎవరైతే సబ్ జైల్ హెడ్ వార్డర్ ఉన్నాడో రాము అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కానీ పిల్లలు ఆడుకుంటున్నారు కొద్దిగా అల్లరి చేస్తున్నారు డిస్టర్బెన్స్గా ఉందన్న మీద ఆ చేతిలో చాకు ఉంటే చాకు గిరాడేయడం జరిగింది. అది వెంటనే ఈ బాబు అడ్డు ఉండటం వల్ల ఈ బాబు కంటి మీద గాయమైంది. ఈ గాయం చూడడానికి చిన్నగా కనబడింది, కానీ చిన్న గాయమే కదా అనిపిస్తే తల్లి కూడా కొద్దిగా అశ్రద్ధగా నిదానంగా ట్రీట్మెంట్ చేసింది. అది లోపలికి కూడా తగిలింది. ఆ లోపలికి తగ్గడం అనేది కనబడలేదు బయటికి. ఈ ఎక్కువ రోజులు గడపడంతో పొజిషన్ కూడా కంప్లైంట్ చేయలేదు. ట్రీట్మెంట్ కూడా అశ్రద్ధించడం వల్ల ఇన్ఫెక్షన్ కన్ను కూడా డ్యామేజ్ అయింది.
వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్తే కన్ను చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ట్రీట్మెంట్ కూడా కొనసాగిస్తుంది. దీని మీద ఆంక్షలు మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ 325 అంటే గ్రేవస్ ఇంజరీ కింద మేము కేసు నమోదు చేసాము. ఈ ఫర్దర్గా రామ్మోహన్ అతను కూడా అతను ప్రస్తుతం కరోనా వచ్చింది, అతను కూడా అందుబాటులో లేడు, అతను చూపడానికి మొబైల్లో ఉన్నట్టు తెలిసింది. ఆ కరోనా తగ్గిన తర్వాత అతన్ని కూడా దొరికిస్తూ విచారిస్తాం.